నా పేరు నరేష్ రెడ్డి అండి. మేము పెనమాక ఉండవల్లి నుంచి మాకు పొద్దున్నే 5 గంటలకి ఫోన్ చేశారు, హైదరాబాద్ వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలని చెప్పి. నేను 5:30 కల్లా ఇక్కడికే వచ్చేసాను. మా గ్రామం నుంచి 4 టీడీపీ వ్యక్తులు, మా 2 గ్రామాల ఉండవల్లి పెనమాక తరపు నుంచి నేను ఒక్కనే వచ్చాను మాట్లాడదామని. నాకు కూడా అవకాశం కల్పిస్తానంటేనే నేను వచ్చాను మాట్లాడటానికి. ఈలోపు బస్సులో టీవీ వాళ్ళు ఎక్కి అడిగారు, ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు చెప్తున్నారు. నేను మా 2 గ్రామాల తరఫున ఇలా వచ్చాను, మా ఆల్రెడీ విలువగల భూములు, ఈ విషయమే ముఖ్యమంత్రి గారితో మాట్లాడదామని వెళ్తున్నానని అనగానే మొత్తం బస్సు మస్సు కిందకి దించేసి నన్ను, నువ్వు ప్యాకేజీ కావాలా, 50 కోట్లు కావాలా, 40 కోట్లు కావాలా, మీ ఎకరానికి అడుగు, అంతేగాని మేము ఇయ్యము అనే మాట చెప్పాలి అని చెప్పి వాళ్ళు బలవంత పెట్టారు నన్ను. నేను అలా రాలేను. మా 2 రోజుల తరఫున నేను సన్నా చిన్నకారు రైతులు, 2000 ఎకరం పొలం ఉంది, 25 మంది రైతులు ఉన్నారని చెప్పి నేను చెబుదామని నేను అభిప్రాయంతో నేను బయలుదేరాను రైతు కూలీల గురించి, వీళ్ళందరి గురించి. అంతేగాని వీళ్ళు ఇలా చేస్తారని నేను అనుకోలేదు. బస్సులోంచి నన్ను తీసుకెళ్ళటానికి వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు, ఏమనంటే ప్యాకేజీ నువ్వు అడుగు, నీ ఎకరానికి 50 కోట్లు అడుగు చంద్రబాబుని, ఎకరానికి 50 కోట్లు అడిగితే ఆయన ఇస్తాడా, 50 కోట్లు అడగమని వీళ్ళు నాకు చెప్పాలా, నేనేం మాట్లాడాలో వీళ్ళు చెప్పితే ఎలాగండి. నేనేమి రివర్స్గా మాట్లాడతలేదు, రాజధానికి వ్యతిరేకం అంటలేదు. మా భూములు చాలా విలువగా అయిపోయి ఎకరా చాలా రేటు ఉంది సిటీకి అతి సమీపం వల్ల ఉండటం వల్ల, మీరు కొంచెం వెనక్కి వెళ్ళి వేసుకోండి, రాజధాని కట్టుకోండి, అటు పేపర్లో ఇస్తున్నారు స్టేట్మెంట్లు రైతులు, మా ఊరు రండి మా ఊరు రండి అని చెప్పి. కాబట్టి మాది చాలా విలువగల భూమి, 2000 ఎకరమే ఉంది, జనాభా వచ్చి 20,000 మంది జనాభా ఉన్నారు 2 రోజులలో, దయచేసి మా వద్దకు రావద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఒక రైతుగా టీవీ వాళ్ళతో మాట్లాడటమే తప్పైపోయింది, లోపల ఒక అభిప్రాయం చెప్పటం కూడా. మేము మావి విలువగల భూములు అని చెప్పినందుకు నన్ను బస్సులోంచి దించేశారు. నువ్వు వస్తే ప్యాకేజీతో ఏం కావాలో చెబితేనే బస్సు ఎక్కువ, లేదంటే దిగిపో అని అన్నారు. మా ఊర్లో 4 బయలుదేరారు కదా, ఆ 4కి కూడా చెప్పాను, దిగండయా బస్సు మీరు అని. అంటే వాళ్ళు పార్టీ ఫీలింగ్ కాబట్టి, పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళు 4 వెళ్ళారు, నన్ను మాత్రం బస్సులోంచి దించేయడం జరిగింది.